ఆర్జీవీ వ్యూహం రిలీజ్ అవుద్ది అంటారా అవుదంటారా? అవుద్ది, 200% అవుతుంది. ఎందుకు అంత అంత పట్టుదలగా? ఎందుకంటే నేను నిన్న ఆర్జీవీ గారితో వెళ్ళి కూర్చొని మాట్లాడాను చాలాసేపు. వారు చెప్పేది ఏంటంటే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంతవరకు చరిత్రలో ఏ సినిమా కూడా ఆగలేదు. కోర్టులో కూడా వాళ్ళు చెప్పింది ఈ సెన్సార్ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో మేము తెలుసుకోవాలనుకున్నామని చెప్పారండి జడ్జులు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దెన్ ఎవర్ సెడ్ ఓకే ఈ సెన్సార్ క్యాన్సిల్ చేస్తామని కోర్టు వాళ్ళు చెప్పలేదు. ఆ సెన్సార్ సిస్టమ్ ఎట్ట వర్కుతుంది, ఎట్ట వర్క్ అవుతుంది, దాని గురించి ఫర్దర్ మేము తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. అంతే తప్ప ఎక్కడ కూడా ఈ సెన్సార్ తప్పు, ఈ సినిమా రాంగ్ అని వాళ్ళు అనలేదు. సో కానీ అంత నెగిటివ్ గా తీయడం కరెక్ట్ అంటారా? ఏం నెగిటివ్ అండి? లాస్ట్ టైం కూడా లక్ష్మి కాదు కాదు బయట రోడ్డు పైన లోకేష్ నిల్చొని జగన్ మీద మరి ఇంత సినిమా తీసి ఎలా అసలు ఆయన అనేది కూడా మీరు సపోర్ట్ చేస్తారు. మీరు చూస్తే కదా తెలిసేది అంటున్నారు, మీరు చూస్తే కదా తెలిసేది అంటున్నారు. చూడకుండా మనం ఎట్లా కామెంట్ చేస్తాం? చూస్తే కదా తెలిసేది. నేను 70-80% సినిమా చూశాను, నాకు చూపించారు. చాలా బాగుంది. మీకు వైసీపీ కార్యకర్తగా మీకు బాగా అనిపిస్తుంది? అట్లా కాదు, జనరల్ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇక్కడ వ్యూహం అనేది అంటే నేను చూసిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అంటే ఇది రాజకీయంగా మీది తప్పు నాది కరెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. ఎమోషనల్గా ఎటువంటి సిచ్యువేషన్ జరిగాయి, అన్ని డాట్స్ పడ్డాయి, ఆ డాట్స్ 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 కనెక్ట్ చేసుకుంటూ పోతే అన్ని ఆ ఎమోషనల్ నేను చూసాను, నేను టీజర్ చూసాను యాత్ర 2ది. అంత ఎమోషనల్ జరిగింది అంటారా? ఒకటే రియల్ లైఫ్ కి సినిమాలకు ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. వాళ్ళ కళ్ళలో నీరు గారేది వీళ్ళ యాక్టింగ్ వల్ల కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు బాహుబలి సినిమాలో కథితో నరుకుతాడు ప్రభాస్, అక్కడ వీణ వాయించుతాడు కిరవాణి, ఆ వీణ వాయించుకోకుండా సౌండ్ ఆపేసి ఆ సీన్ చూడండి, ఏమనిపిది, ఎమోషన్ ఉండదు. కానీ ఆ వర్షం పడుతూ ఆడెళ్ళి కట్టప్ప గుండు మీద ప్రభాస్ కాల్ పెట్టుకుంటే అప్పుడు మ్యూజిక్ వస్తాయి, ఆ మ్యూజిక్ మనల్ని ఏడ్చేలాగా చేస్తుంది. సౌండ్ వాల్యూమ్ కట్ చేసి చూడండి ఆ సినిమా. రియల్ లైఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, సినిమాల్లో ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ డెప్త్ ఉన్నాయి కాబట్టి. కానీ టీడీపీ జనసేన్ని బ్లేమ్ చేయడం అయితే ఉంటుంది, పక్కా ఉంటుంది కదా. ఏం బ్లేమ్, దేంట్లో బ్లేమ్ చేయడం అంటే చిరంజీవి పోలని క్యారెక్టర్ పెట్టడం కానండి, వాడు వాడు తప్పు తెలుసుకుంటాడులే, వాడికి అర్థం అవ్వాలి. అది వాళ్ళు చేశారు కదండి, వాళ్ళు తప్పు తెలుసుకొని నేను పార్టీ పెట్టడం తప్పని పార్టీని విలీనం చేశాడు కదా, అది ఎక్కడ రాంగ్ స్టెప్ అది? అంటే దాన్ని మీరు సమర్థిస్తారా? అంత పర్సనల్ కాదు. మీరు మీరు అన్నారు మీరు అన్నారు కదా ఇందాక మీరు అన్నారు కదా మీ దగ్గర అస్త్రాలు ఉంటాయి లేండి, మీ ఒపీనియన్ కదా, మీ ఒపీనియన్ మీరు పబ్లిక్ లోనే చెప్తున్నారు కదా, ఇది పబ్లిక్ వెళ్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఒక ఒపీనియన్ కదా, అది నిజమా కాదా తెలీదు. ఒపీనియన్ కూడా ఇప్పుడు లైవ్ వెళ్తుంది. ఎలా నిజమండి? కోడిగత్తు కేసు సరే, అది మీరు జరిగింది కరెక్ట్, అది ఎవరు ఇంటెన్షన్ చేస్తున్నారు అది లైవ్ లో వెళ్తుంది కదా. ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు చూసే ఆస్కారం ఉంది, ప్రపంచంలో అందరు చూసే ఆస్కారం చూస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అనుకుని చెప్తున్నారు, దాంట్లో తప్పేముంది. రామ్ గోపాల్ వర్మ గారు అనేది కూడా అదే. ఇప్పుడు కాదు, హిట్ టీవీలో ఏదైనా డిస్కషన్ వచ్చేసి మీరు ఒక పార్టీని వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్టీని బ్లేమ్ చేసినా, నేను ఒక పార్టీని సపోర్ట్ చేసినా, జనాలు యాక్సెప్ట్ చేసి అది టెలికాస్ట్ అయ్యేటప్పుడు, నేను సినిమా కూడా ఒక మీడియం, దానికి ఏం స్పెషల్గా ఏం కన్సిడరేషన్ ఉంటుంది? నేను చెప్పాలనుకుని నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టే అది దాన్ని హోల్డ్ చేయమని పర్మిషన్ ఇచ్చిందంటే, ఆదేశాలు ఇచ్చిందంటే సెన్సార్ బోర్డుకి, అంటే దాంట్లో అసలు అంత ఇది లేదంటారా మీరు? ఉడతా పంజాబ్ అనే సినిమా నిన్న రెఫరెన్స్గా చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన చాలా చెప్తాడు సార్. మీరు కోర్టులో కూడా దాన్ని రిఫరెన్స్గా తీసుకున్నారు. ఉడతా పంజాబ్లో ఆర్జీవీ అనే వ్యక్తి, ఆయన ఒక ఒక పర్టికులర్ పీపుల్తోనే మాట్లాడతాడు, కానీ సాధారణ మానవులకి సాధారణ ప్రజలకి అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ ఆయన రీచ్ చేయలేడు. అంటే ఏదో ఒక మీమ్ నడుస్తాడు చూడు, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్. సో ఆయన జనాలు డైరెక్ట్ చెప్తారు. మీరు నిన్న ఆర్జీని కలిశారు, కాస్త సినిమా కూడా చూశారు కాబట్టి, దాన్ని ఒక వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఒక కామన్ ఆడియన్స్ ఎలా తీసుకుంటాడు దాన్ని? అసలు సినిమా చూస్తే అండి, మీరు నేను కాదు ఎవరైనా కామన్ ఆడియన్స్ సినిమా చూస్తే, ఎందుకు లోకేష్ పిచ్చోడు దీనికోసం కేసు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకున్నారు అనుకుంటారు? అంటే వైసీపీకి పరగలేదా? నేను అది చెప్తున్నాను కదా, వాళ్ళు చూసిన తర్వాత లోకేష్ ఇందులో కొత్త ఏముంది, లోకేష్ ఎందుకు పిచ్చోడ్లాగా చేశాడు, ఇది రోజు మనం చూసేదే కదా అనుకుంటారు. అందుకే నేను చెప్పాను చూడండి, ఎమోషనల్ పార్ట్ అన్నాను. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక తండ్రి చనిపోయినప్పుడు జగన్ గారు ఎలా బాధపడ్డారు, లేకపోతే పార్టీని పెట్టాలి
సోనియా గాంధీని ఎదిరించాలంటే ఎలా బాధపడ్డారు, ఎమోషనల్ క్వశ్చన్ ఇవన్నీ కూడా మనకు బయట తెలిసినట్టు. అవును, ఆ ఎమోషనల్ డెప్త్ లో సినిమా చాలా అద్భుతంగా తీశారన్నది నేను అంటున్నా. అది అది ఇంకా దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారు, అది సూపర్ హిట్ అవుతుంది, విడుదల అవ్వాలి తొందరలోనే అని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ ఎంత పక్కన పెడితే షర్మిల గారి కానివ్వండి, జగన్ గారు కానీ, ఇవన్నీ పక్కన పెడితే తల్లి విజయం ఎవరి వైపు ఉంటారని మీరు అనుకుంటున్నారు? మొన్న క్రిస్మస్కి వచ్చి కొడుకు ముద్దు పెట్టింది, ఇంకా అందుకంటే ఏం చెప్పాలండి? నిన్న కూడా వెళ్ళి జగన్ కలిసినట్టు, ఇంక అందుకంటే ఏం చెప్తాం? ఆవిడ యువ సైడ్ ఉండరు నన్ను అడిగితే. మరి గౌరవ అధ్యక్షులు తీస్తారు కదా, అది ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీరు మీకు అంటే ప్రతిపక్షం వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది మాట్లాడుకుంటారు. తీసేశారు కాదు, తొలగించారా, నిర్ణయం తీసుకున్నారు ఎవరు, శర్మిలమ్మ సారీ విజయమ్మ గారు తీసుకున్నారు. ఒక ఒక రకంగా సరే, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో పార్టీ అధికార ప్రతినిధుల్లో ఇంకొకరినో మార్చారంటే ఓకే, గౌరవ అధ్యక్ష పదవి నుంచి తీయాల్సిన అవసరం లేదు. సరే పార్టీ ఆవిడ ఎలా అండి మనోజ్, కాదు ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఇంకో పార్టీ కోసం నేను పనిచేస్తా అంటే ఒక అధ్యక్షురాలు ఇంకో పార్టీ కోసం పనిచేయడం తప్పు కదా. ఇక్కడ వైఎస్ఆర్ టీపీ కోసం నా కూతురు కోసం నేను కష్టపడాలి, ఎందుకంటే అక్కడ టార్గెట్ రీచ్డ్ మా అబ్బాయి సీఎం అయ్యారు అని చెప్పి వారు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఉండి ఎలాగైనా రెండు సపరేట్ పార్టీలు, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్టీపీ, ఎలా వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి సపోర్ట్గా ప్రతిరోజు మాట్లాడగలరు విజయమ్మ గారు? అందుకోసమే రిజైన్ చేశారు తప్పితే, ప్రతిదీ ఏంటంటే మసాలా మనకు కావాలి. అంటే నేను అనేది షర్మిల వైపు ఆవిడ ఉండరంటారా? ఎవరు? విజయమ్మ గారు షర్మిల వైపు ఉంటారు, జగన్ వైపు ఉంటారు, రాజకీయంగా ఏ మాట మాట్లాడరు నాకు తెలిసి, ఎవరికి ఓటు వేయండి చెప్పరు, వేయొద్దని చెప్పరు, అలా ఉంటారు అంతే, స్టేబుల్గా ఉంటారు అంతే. ఇదే ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు ఇంపార్టెంట్ అబ్బా, ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ప్లే అ బిగ్గర్ రోల్. అవును, ఇప్పుడు ఎమోషన్స్ అనేవి లేకపోతే మనిషికి అంబానీ వాళ్ళ కుటుంబాలు కూడా విడిపోవాల్సిన అవసరం లేదు, డబ్బులు ఉన్నాయి ఫుల్గా. ఎమోషన్స్ ప్లే అ బిగ్గర్ రోల్, కానీ తల్లికి ఇద్దరు బిడ్డలు ఒకటే కాబట్టి వచ్చేసి జగన్కి ఆపోజిట్గా చేయమని నాకు తెలిసి విజయమ్మ గారు ఈ జన్మలో అనరు. అలాగే షర్మిల గారికి సపోర్ట్ చేయండి అంటే జగన్ గారికి చేయొద్దని కదా, కాబట్టి ఆ మాట కూడా అనరనే నేను అనుకున్నాను. వారు న్యూట్రల్ గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని